సురేష్ బాబు గారికి నమస్కారం. నేను ఎగ్జిబిటర్ లింగం యాదవ్, వసుంధర థియేటర్, భువనగిరి. నేను వెంకటేష్ బాబు గారికి వీరాభిమాని. ఈ రెండు రోజుల నుంచి నారప్ప సినిమా, దుష్యంతుడు సినిమా ఓటీటీలోకి వెళ్తుందని చెప్పి యూట్యూబ్లలో చూస్తున్నాం. అది నిజమెంతో తెలియదు, కానీ చాలా బాధపడుతున్నాం. ఇండస్ట్రీకి పెద్దన్నగా మీరున్నారు, మీరే ఇలా చేస్తే మేము థియేటర్లకు చాలా ఖర్చు పెట్టుకొని చాలా డబ్బులు తెచ్చి సీట్లు చేయించుకొని రెనోవేట్ చేయించుకొని ఈ ఎగ్జిబిటర్స్గా సినిమా ఫ్యాషన్తో ఉన్నాము. ఈ కరోనా ప్రభావం వల్ల ఇంకింత చితికిపోయి ఒక్కొక్క ఎగ్జిబిటర్ చితికిపోయి ఉన్నారు. దయచేసి మీరు పెద్ద మనసుతోటి మీరే ముందు ఇంత పెద్ద మీ ప్రొడ్యూసరు ఇండస్ట్రీకి పెద్దన్నగా రామానాయుడు గారి వారసుడుగా మీరు ఇండస్ట్రీకి పెద్దన్నగా మీరున్నారు. సరే, నాకు తెలిసో తెలియకో అడుగుతున్నాను, మీరు అలా చేయడం చేస్తురని చెప్పి చేయొద్దని మేము కోరుకుంటున్నాము. ఆ సినిమా కంపల్సరీ థియేటర్లో రిలీజ్ చేయండి. వెంకటేష్ బాబు గారి విశ్వరూపము థియేటర్లో చూడాలని అభిమానులు కూడా కోరుకుంటారు. మాకు మా సెంటర్ నుంచి చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న వెంకటేష్ బాబు సినిమా ఓటీటీలో చేస్తున్నాడు అని చెప్పి అని నాకు ఫోన్ చేస్తున్నారు. మీ నెంబర్ లేకపోయినా నేను ఎగ్జిబిటర్ గ్రూప్ తరఫున నేను ఒక ఎగ్జిబిటర్గా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి థియేటర్లలో మేము లాక్డౌన్ ఓపెన్ కాగానే క్రాక్తో సహా ఉప్పేనా ఇవన్నీ సినిమాలు మేము చాలా కష్టపడి 100% థియేటర్ దగ్గర ఉండి మేము ఇది చేశాము. మీ థియేటర్లలో ఒక మంచి రెవెన్యూ వస్తుంది. దయచేసి ఆ సినిమా వల్ల కొన్ని 1,000 మంది కార్మికులు బతుకుతారు, చాలామంది థియేటర్ ఎగ్జిబిటర్లు ఎదురు చూస్తున్నారు. ఇలా ఓటీటీలకు మీరే ముందు పోవటం వల్ల చాలామంది బాధపడతారు. దయచేసి మీరు పెద్దన్నగా పెద్ద మనసు చేసుకొని 100,000 మంది సినిమా థియేటర్ల కార్మికులను ఎగ్జిబిటర్లను మీరు కాపాడి సినిమా ఓటీటీలో ఇస్తారన్న ఆ వార్త నిజం కాదని మేము నమ్ముతున్నాము. ప్రేక్షకుల ఆవేదన, మేము అభిమానుల ఆవేదన, మా ఎగ్జిబిటర్ల ఆవేదన, నాతో కొంతమంది మిత్రులు అంటే దయచేసి నేను ముందుగానే అంటున్నాను, దయచేసి ఎవరు ఏ ప్రొడ్యూసర్స్ కూడా ఓటీటీలో రిలీజ్ చేయకూడదు. ఎందుకంటే లాక్డౌన్ ఒక్కటి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా థియేటర్లో కరోనా వచ్చిందని చెప్పి ఎక్కడ కూడా లేదు. మనము టెస్ట్ చేస్తున్నాము, శానిటైజ్ చేస్తున్నాము, మొత్తం థియేటర్ అంతా చాలా శుభ్రంగా ఉంచుతున్నాము. ఇవాళ జనం అంతా మార్కెట్లలో, బస్సులలో, రైళ్లలో విచ్చలవిడిగా తిరుగుతున్నారు, కానీ మనము మాస్క్ లేనిది లోపలికి పంపించట్లేదు, శానిటైజ్ చేయని లోపలికి పంపించట్లేదు, టెంపరేచర్ చూడంది లోపలికి పంపించట్లేదు, టెంపరేచర్ ఎక్కువ ఉన్న వ్యక్తిని మనం థియేటర్కి అలౌ చేయట్లేదు. అంతమందిని కష్టపడి ఎగ్జిబిటర్లము, థియేటరు యజమాన్యాలు, అలాగే వర్కర్లు మనము ఇంత కష్టపడుతుంటే మీరు అందరూ ఇలా సినిమాలు ఓటీటీలకు పోతుందని చెప్పంటే చాలామంది నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఇప్పటికే కరోనా వల్ల చాలామంది నష్టపోయి ఉన్నారు. మీరు దయచేసి పెద్ద మనం చేసుకొని ప్రొడ్యూసర్స్ అంతా ఓటీటీలోకి వెళ్లకుండా ఈ ఫస్ట్ తర్వాత థియేటర్లు ఓపెన్ కావడానికి పెద్దలందరూ, ఇండస్ట్రీ పెద్దలంతా ముందుకొచ్చి ఈ థియేటర్లో రిలీజ్ చేయడానికి ముందుకు రాల్సిన కోరిక. ఎందుకంటే జనాలు తప్పనిసరిగా థియేటర్లోకి వస్తారు. మీరందరూ నేను ఇలా చెప్తున్నాను తప్పుగా భావించకుండా, ఎవరైనా తప్పుగా భావించకుండా ఖచ్చితంగా మా యొక్క ఎగ్జిబిటర్ల ఆవేదన అర్థం చేసుకొని సురేష్ బాబు గారు మీరు పెద్దన్నగా ది ఇండస్ట్రీకి పెద్దన్నగా, ఇవాళ రామానాయుడు గారు వారసుడిగా మీరు పెద్దన్నగా ఉన్నారు. మీరే చేస్తున్నారని వినికిడి వస్తుంది, కానీ ఎక్కడ కూడా వివరం లేదు. దయచేసి మమ్మల్ని మీరు ముందుకెళ్లకుండా మొట్టమొదటిగా మీరు నారప్పతో వచ్చినా కూడా మేము థియేటర్లు హౌస్ఫుల్ చేస్తాము, ఇది మేము మాట ఇస్తున్నాము. తెలంగాణలో ప్రతి ఒక్క థియేటర్ హౌస్ఫుల్తో కలెక్షన్ రాకపోతే మీరు అడగండి. మీరు చాలా మంచి క్రేజ్ ఉంది వెంకటేష్ బాబు గారికి. దయచేసి మీరు పెద్దలుగా వెంకటేష్ బాబు గారు కానీ, మీరు కానీ, అల్లు అరవింద్ గారు కానీ, దిల్రాజు గారు కానీ, మీరందరూ ఈ సినిమాలను
ఓటీటీలోకి వెళ్లకుండా దయచేసి థియేటర్లను బతికించండి. థియేటర్లు నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నారు. ఏదో జూలై 1st రిలీజ్ అనగానే మాకు ఆనందోత్సవాలతో ఉంది, కానీ నిన్న మొన్న నుంచి చాలా బాధలో ఉన్నాం. దయచేసి అందరూ ఇండస్ట్రీ పెద్దలంతా దయచేసి సినిమాలు థియేటర్లోనే రిలీజ్ చేయండి. ప్రేక్షకుడు థియేటర్లోనే వస్తాడు, ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే దొరుకుతుంది. 10 మందికి మీరు అన్నం పెట్టిన వారవుతారు. దయచేసి మీరు ఎవరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఒక ఎగ్జిబిటర్ ఆవేదనగా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది అర్థం చేసుకొని తప్పుగా భావించకుండా ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించగలరు.